హ్యాండ్స్ పర్ఫెక్ట్ కటింగ్ అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి, కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి, లేదంటే మనకి ఈ యొక్క అంటే లూజు ఎక్కువగా ఉంటే చంకపేలికలు వన్ సైడ్ వేసుకోవడం ఎలా, మళ్ళీ నాలుగు కూడా ఎలా వేసుకోవాలి అంటే నాలుగు ముక్కలు కూడా ఎలా వేసుకోవాలి అనే దాని గురించి పర్ఫెక్ట్ కటింగ్ చక్కగా మీకు అర్థమయ్యేటట్టుగా ఒక 10 నిమిషాలు తీసి పెట్టాను, మిస్ కాకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి హ్యాండ్స్ పర్ఫెక్ట్ కటింగ్ గురించి చెప్తాను. ఎందుకంటే మనం హ్యాండ్స్ దగ్గరికి వచ్చేసరికి చాలామందికి ఏది ఎలా చేయాలి, ఎక్కడ ఏది ప్రాబ్లం ఉంటుంది అనేది ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఏదో ఒకటి ఎలాగో కట్ చేసి కుట్టేస్తూ ఉంటారు. కానీ నేను కొన్ని టిప్స్తో చక్కగా మీకు హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అనే దాని గురించి ఈజీ మెథడ్లో చెప్తాను. ఈ వీడియో మీరు మిస్ కాకుండా చక్కగా చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బ్లౌజ్ అంతా కట్ చేసుకున్న తర్వాత మనం ఒకవైపుకి హ్యాండ్స్ దీన్ని ఈ నిర్ధారించుకున్న తర్వాత ఇటువైపు చేయాలి అనుకున్న తర్వాత మనం ఇలా దీన్ని ఏం చేయాలంటే ఇలా మడత పెట్టుకోవాలి. చూడండి, ఇలా నిండుగా మొత్తం పర్ఫెక్ట్గా నాలుగు మడతలు కరెక్ట్గా వచ్చేటట్టుగా పెట్టుకొని ఆది బ్లౌజ్ తీసుకొని ఈ చంక భాగాన్ని ఒక్కసారి మనం ఇలా కొల్చుకోవాలి. చూడండి, ఇలా ఇది కరెక్ట్గా సరిపోతుంది, మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, చంక పేలికలు పడవు అని మనకు తెలిసినప్పుడు తర్వాత ఇక దీని మీదని మనం డ్రాయింగ్ వేసుకోవాలి. ఒకవేళ మనకి ఈ యొక్క పన్నా అనేది చాలట్లేదు, మనం అప్పుడు చంక పేలికలు వేయాలి అనుకుంటే దీన్ని ఇలా వేసి కూడా నాలుగు కలిపి మనం చంక పేలికలు వేసుకోవచ్చు, అది కుట్లల్లోకి వెళ్ళిపోతుంది. కానీ అలా నాలుగు వేయకుండా ఓన్లీ వెనక పార్ట్కి వేసుకోవచ్చు. అలా కూడా ఏంటి అంటే చెయ్యి ఎంత పెద్ద చేయైనా ఈజీగా వెళ్తుంది. ఇగో ఇలా మనం ఒక పొర తగ్గించి వేసి డ్రాయింగ్ అనేది ఇక్కడ వేసుకున్న తర్వాత ఈ యొక్క పార్ట్కి మనం ఒకటే ముక్క మనం జాయింట్ చేసుకుని వెనక వైపుకి వేసుకున్నట్లయితే అలా కూడా మనకి చక్కగా రెండు జాయింట్లతోనే చంక పేలికలు అయిపోతాయి. ఈజీ మెథడ్లు మనకి రెండు మూడు రకాలు ఉంటాయి. ఆ రెండు మూడు రకాలు కూడా ఇక ఇవే. ఒకటి ఏంటంటే నాలుగు మడతలు వేసుకోవడం, ఇంకోటి ఏంటంటే సింగిల్ మడత వేసుకొని చేసుకోవడం. మనం ఫస్ట్ మడత వేయడంలోనే పర్ఫెక్ట్గా వేసుకోవాలి. జాయింట్లు పడకుండా రవస్తాయా రావా ఫస్ట్ కొలత పెట్టుకొని దాన్ని బట్టి వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను ఇలా మనం చేసుకోవాలన్నమాట, పర్ఫెక్ట్గా డ్రాయింగ్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ తీసుకున్నాను కదా, ఈ ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకుంటే ఇది కరెక్ట్గానే ఉంది. నేను ఫస్ట్ మీకు ఏం చేస్తాను అంటే టేప్తో మెజర్మెంట్ ఎలా అంటే కరెక్ట్గా చెప్తాను. దాని తర్వాత ఆది బ్లౌజ్ గురించి కూడా చెప్తాను మీకు. ఫస్ట్ ఇలా మనం తెలుసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మీకు ఈ యొక్క ఆది బ్లౌజు నేను చేతి పని పట్టి మొత్తం కలిపేసి, మనం 5 ఉంది కదా ఇది, నేను 6 పెట్టేస్తున్నాను ఖర్చులతో కలిపేసి. ఇలా 6 పెట్టేశాము. 6 పెట్టేసిన తర్వాత దీనికి మనం ఏం చేయాలి అంటే మినిమం ఎవరికైనా కూడా 3 ఇంచెలు మనం ఈ యొక్క చంక డౌన్ అనేది పెట్టుకోవాలి. 3 ఇంచెస్ గుర్తుంచుకోండి బాగా. ఇక ఇలా మనం స్ట్రైట్గా తీసుకోవాలి. ఇదేంటి మనకి ఒరిజినల్ పొడవు అనమాట. ఇది వచ్చేసి చంక డౌను, ఇది వచ్చేసి చేతి పని కోసం మనం పెట్టుకున్న ఖర్చు అన్నమాట. ఇది చేతి పని కోసం మనం పెట్టుకునేది ఇది. ఓకేనా, ఇక ఇలా పర్ఫెక్ట్గా మనం ఇలా గీసేసుకున్నాం. ఇలా గీసేసుకున్న తర్వాత ఈ 3 గీతలు మనకి, ఇది చేతి పనిది, ఒకటి చంక డౌన్ది, ఇది పర్ఫెక్ట్ పొడవు ఒకటి. ఇలా మనం గీసుకున్నాం కదా, గీసుకున్న తర్వాత వెడల్పు చూసుకోవాలి. వెడల్పు అంటే ఏంటి, మనకి మినిమం ఎవరిదైనా కూడా వెడల్పు ఎంత ఉంటుంది, మినిమం వచ్చేసి ఇగో చూడండి 6 లేదంటే 7 లేకపోతే 8. ఇది వీళ్ళు బక్కగా ఉండబట్టి 6 వీళ్ళకి సరిపోతుంది. ఇక్కడ మనం 6 పెట్టేసుకొని ఒక గీత గీసేసుకోవాలి. తర్వాతకి 2 ఇంచెస్ ఖర్చు, 2-3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, మళ్ళీ అసలు కొలత వచ్చేసి 9.5, ఇక్కడికి ఒక గీత గీసేసి 2 ఇంచెస్ మళ్ళీ ఖర్చు కలిపేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఇక్కడ దాకా మనకి లూజు, చంక లూజు, చెయ్యి లూజు సరిపోయింది. ఇప్పుడు ఈ చంక డౌన్ దగ్గరికి వచ్చేసేసరికి మనం ఎలా తీయాలి అనేది కొంతమందికి టెన్షన్. ఈ చంక డౌన్ మనం ఎక్కువగా పెట్టుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే చెయ్యి పట్టేసినట్టుగా, ఫ్రంట్ పార్ట్ ఇలా గుంజి పట్టినట్టుగా చాలామంది అంటూ ఉంటారు. చూడండి అన్నయ్య, నాకు ఇక్కడ ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా నేను కామెంట్ చదివాను, ఇక్కడ పిగిలిపోతున్నాయి అన్నయ్య అంటూ ఉంటారు. ఇక్కడ క్లాత్ పిగలడం, ఇక్కడ కూడా గుంజకు రావడం, ఇలా టైట్గా పట్టేయడం, ఇలాంటివి ఎందుకు జరుగుతాయంటే మనం బ్యాక్ ఫ్రంట్ తీసేటప్పుడు పొరపాటు చేస్తేనే ఈ క్లాత్ అనేది పిగులుతూ ఉంటుందన్నమాట. అదొక్కటి మనం కరెక్ట్గా చేసుకుంటే ఈ పిగలడాలనేవి ఉండవు. అందువల్ల అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఈ చంక డౌన్ కొంచెం తగ్గించుకోవాలి. ఇప్పుడు నేను 3 పెట్టేనుగా పావుదొక్కో 3 లేదంటే 2.5 పెట్టుకోండి. అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి అక్కడ లూజ్ వచ్చేస్తుంది, అప్పుడు మనకి ఆ పిగలడం అనేది ఉండదు, క్లాత్ పిగిలిపోదు అన్నమాట. అందువల్ల మనం ఆ పిగలకుండా చేయాలి. ఇంకొకటి ఏంటి, మనం ఒకవేళ ఈ యొక్క చంక డౌన్ అనేది తక్కువగా పెట్టుకుంటాము, తక్కువగా పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది మనకి
ఈ లూజ్ వచ్చేస్తుంది అన్నమాట. ముడతలు ముడతలు అంటే ఇగో ఇక్కడ ముడత వస్తుంది బాగా, ఇక్కడ ముడత రావడం లేదంటే వెనక పార్ట్లో ముడత రావడం. మనం బ్యాక్ ఫ్రంట్లో అంటే మనం బాడీ పార్ట్ కట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, అవి కాక ఇవి కొంచెం ఎగస్ట్రా తీసుకోవడం వల్ల. క్లాత్ ఏంటి అంటే ఇక్కడ మనం ఈ యొక్క చంక డౌన్ మనం ఏంటంటే తక్కువగా పెట్టి ఈ క్లాత్ కొంచెం ఎక్కువగా బయటకని ఇలా తీసుకున్న, అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఏమవుతుందంటే బొంగ వచ్చేస్తుంది చెయ్యి అనేది, ఈ బొంగ బాగా వస్తుంది అనమాట. అలాంటప్పుడే మనం ఏం చేయాలంటే వీళ్ళకి బొంగ వస్తుంది అన్నప్పుడు మనం ఇక్కడ దాకా ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికే కదా మన కొలత, ఇది ఇట్లా ఇలా వేయాలి. అసలు డ్రాయింగ్ ఏంటి అంటే ఇలా వేసుకోవాలి. ఎవరికైనా వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా రివర్స్ తీసి మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ వైపుకి ఇగో దీన్ని ఒకసారి ఇగో ఇలా తీసేసి ఇలా కొలుచుకోవాలి. చూడండి ఎక్కడికైతే మనకి బొంగ వస్తుందన్నారో అక్కడికి మనం ఇలా కొలుచుకోవాలి. ఇగో ఇలా ఇలా కొలుచుకొని ఇప్పుడు మనం ఇలా ఇక్కడ దాకా పెట్టుకొని కట్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి నేను తగ్గించాను కొంచెం బొంగ రాకుండా. ఇలా మనం తగ్గించుకోవాలి. ఇలా తగ్గించుకుంటే ఈ కుట్టు అనేది ఇక్కడ పడుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది ఈ ఆది బ్లౌజ్ అనేది బొంగ రాదు. అలా మనం ఏం చేయాలంటే ఒక కుట్టు మందం తగ్గించుకోవాలి. అలా తగ్గించుకోవడం మనం నేర్చుకోవాలన్నమాట, తెలియాలి మనకు ముందే మనకి ఇలా మనం తగ్గించుకుంటే ఇక్కడ ముడత రాదు. ఒకవేళ ఇక్కడ పట్టేస్తుందంటే దీనిలాగానే పెట్టేసి ఇక్కడ నుంచి డ్రాయింగ్ వేయాలి. డ్రాయింగ్ అనేది కొంచెం పెంచుకోవాలి దీన్ని. ఇది సేమ్ ఇంతే కానీ ఇక్కడ క్లాత్ని పంచాలి ఇక్కడ, ఎందుకంటే కొంతమందికి కండ అనేది ఉంటుందన్నమాట. కొంతమంది సిస్టర్స్కి చూడండి చంక భాగంలో కండ ఎక్కువగా ఉన్నప్పుడు పట్టేసినట్టుగా ఉంటుంది, కండ తక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ మనకి కండ ఉండదు కాబట్టి క్లాత్ ముడత వస్తుంది అనమాట. అలాంటి వాళ్ళకే ఇలాంటి చిన్న చిన్న పనులు అనేవి మనం చేసి పెట్టుకున్నట్లయితే ఇక పర్ఫెక్ట్గా చక్కగా ఈజీగా మనకి ఈ కటింగ్ అనేది మనకి అర్థమవుతుంది, తెలుస్తుంది అనమాట మనకి ఎలా చేయాలి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఇక మనం ఏంటి అంటే ఈ చిన్న చిన్నవి తెలుసుకుంటేనే లావు వాళ్ళకైనా బక్క వాళ్ళకైనా ఎవరికైనా కూడా పర్ఫెక్ట్గా అర్థమయ్యే మనకు అర్థమయ్యేటట్టుగా డ్రాయింగ్ వేసుకోవచ్చు, అర్థమయ్యేటట్టుగా మనం కట్ చేసుకోవచ్చు. కొంతమంది చేస్తూ ఉంటారు ఎలా ఇంక అందరికీ ఒకటి అది అంటే రెండున్నర పెట్టేసి టక్కున కట్ చేస్తారు, లేదంటే కొంచెం చంక భాగం తక్కువ చేసి చంక భాగం మనం చంక భాగం ఎలా పడితే అలా తీయొద్దు. వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీని బట్టి అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కొద్దిగా డౌన్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి, సన్నగా ఉన్న వాళ్ళకి డౌన్ అనేది తక్కువగా పెట్టుకోవాలి. ఇలాంటివి చిన్న చిన్నవి మనం తెలుసుకున్నాం అనుకోండి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా మనకి ఈ చిన్న చిన్నవి అనేది మనకి అర్థమైపోతాయి అన్నమాట. అందువల్ల మనం ఇది తెలుసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మనం ఇక ఈ చంక పేలికలు ఇది అంటే కరెక్ట్గా ఉంది, కొంతమందికి ఏంటి అంటే ఇప్పుడు ఇది చూడండి ఈ చంక భాగం అనేది 8 దాకా వస్తుంది. 8 దాకా వచ్చిన వాళ్ళకి వీళ్ళకి 2 ఇంచులు మనం చంక పేలికలు వేయాలి. ఇప్పుడు ఇది ఫస్ట్ నేను చెప్పింది ఇదే. అప్పుడు మనం ఏం చేయాలి 4 కలిపి వేసుకోవచ్చు, లేదంటే ఒకటే మడత. చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీన్ని మనం ఏం చేయాలి అంటే సేమ్ డ్రాయింగ్ ఇంతే ఉంచుకోండి. దీన్ని ఇలా పెట్టేసుకొని లోన వైపుకి తగ్గించేశాను నేను ఇది ఇలా పెట్టుకొని. ఇప్పుడు మనం 8 పెట్టేసి ఇప్పుడు చూడండి 8 దాకా ఉంటుంది. ఇక చూడండి 8 ఉంది కదా, ఇప్పుడు డ్రాయింగ్ వేసుకోండి. ఇది కొంచెం మార్చుకోవాలి మనం డ్రాయింగ్. ఇక దీన్ని కలిపేసుకొని ఇలా ఇలా చూడండి, పైన వేసుకునే పొర ఎక్కువగా వేసుకోండి, లోన పొర తక్కువగా వేసుకోండి. ఇలా వేసుకొని దీన్ని మనం ఏం చేయాలంటే ఇంచు బావు లావుని బట్టి కొంచెం ఎక్కువగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ చంక భాగాన్ని ఇలా వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకుంటే ఈ వెడల్పు మీద మీకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అలా మనం ఏంటి అంటే మన చేతుల్లోనే అది కటింగ్ అనేది ఉంటుంది. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.